అవ్వాతాతలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు, వికలాంగులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు, వితంతువులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. 1వ తారీఖున ఉదయమే సూర్యుడు కూడా ఇంకా ఉదయించక ముందే తలుపులు తట్టి అవ్వాతాతల చేతిలో 3,000 రూపాయల పెన్షన్ పెడతారా, వికలాంగులకు పెన్షన్ అందిస్తారా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖున టెన్షన్గా అందిస్తారా, వారంతా హాయిగా హ్యాపీగా ఆనందంగా జీవిస్తే నేను చూస్తూ ఉండాలా? ఇదే చంద్రబాబు చేసింది, ఇదే చంద్రబాబు చేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ని బరిలోకి దింపారు, ఈసీ దగ్గరికి పంపించారు, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందించారు. ఆఖరికి ఏం చేశారో తెలుసా? వీరందరూ కలిసి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్, పవన్ కళ్యాణ్ అందరి పేర్లు నోట్ చేసి పెట్టుకోండి, అవ్వాతాతలందరికీ చెబుతున్నాను, వితంతువులందరికీ చెబుతున్నాను, వికలాంగులందరికీ చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్, రామోజీరావు ఈ 4 కలిసి ఏం చేశారో తెలుసా? అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు, వికలాంగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు, వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. ఎంతలా అంటే వారు ఏమాత్రం హ్యాపీగా జీవించకూడదు. 66 లక్షల మంది పెన్షన్ దారులు సార్, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తోంది. 1వ తారీఖున తలుపు తట్టి ఉదయాన్నే నేను పదే పదే చెబుతున్నాను, సూర్యుడు కూడా ఇంకా ఉదయించక ముందే అవ్వాతాతల చేతిలో, వితంతువుల చేతిలో, వికలాంగుల చేతిలో పెన్షన్ పెడుతుంటే ఆ కళ్లల్లో ఆనందం వీరు చూడలేకపోయారు. ఆ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్, ఈ వ్యక్తి ఎవరో తెలుసా? నరనరాన నరనరాన శరీరమంతా కూడా జాలిం లోషన్ నిండిపోయినటువంటి వ్యక్తి. ఇతను ఏదో సంస్థలు పెట్టి ప్రజాసేవ చేస్తున్నట్టుగా బోజులు కొట్టి ఒక బిల్డప్ ఇచ్చి ఈరోజు ఈసీకి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందచేసి వాలంటీర్లు అనేవాళ్ళు ఈ పెన్షన్లు అందించకూడదు అని కరెక్ట్గా మనం ఎప్పుడైతే పెన్షన్ తీసుకోబోతున్నారో అవ్వాతాతలు, వికలాంగులు, వితంతులు, అలాగే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళకి పెన్షన్ అందకుండా చేసేశారు. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చరిత్రలో ఏ పేజీలో ఉంటారన్నది అవ్వాతాతలు నిర్ణయిస్తారు, వితంతువులు నిర్ణయిస్తారు, వికలాంగులు నిర్ణయిస్తారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు నిర్ణయిస్తారు. ఇతని చరిత్ర సంబంధించి ఇతని ఏ పేజీలో ఏ స్థాయిలో ఉంటారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? వాలంటీర్లంట మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు డోర్లు కొడుతున్నారట. 250,000 వాలంటీర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరిని అవమానించారు చంద్రబాబు నాయుడు గారు మీరు. ఇక పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఏమంటారో తెలుసా? 18 ఏళ్ల అమ్మాయిలు ఎక్కడున్నారు? ఇందులో వితంతువులు ఎవరన్నా ఉన్నారా? భర్త లేని స్త్రీలు ఎవరన్నా ఉన్నారా? అతని బ్రెయిన్ మొత్తం కూడా ఆ అంశాల చుట్టూనే తిరుగుతుంటుంది, ఎప్పుడు అవే మాట్లాడతాడు అతను. మహిళలు, వివాహ వ్యవస్థ, 18 ఏళ్లు నిండినోళ్లు, భర్త లేని స్త్రీలు ఇతను కావాల్సింది. వీళ్ళందరి డేటా సేకరించి కిడ్నాపులకు పాల్పడుతున్నారంట వాలంటీర్లు. ఇంకో వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తిలో ఉంటాడు, అక్కడ మల్లికార్జున స్వామి ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. వాలంటీర్లు 1వ తారీఖున వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి, ప్రభుత్వం అందించేటటువంటి ప్రతి సంక్షేమాన్ని వారికి చేరవేస్తుంటే వారిని టెర్రరిస్టులు అన్నాడు. నేను చెబుతున్నాను కదా, శ్రీకాళహస్తిలో ఉన్నాడు అతను, గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా కలిసి ఈ రకమైనటువంటి కుట్ర చేసి వాలంటీర్లు అన్న వాళ్ళు పెన్షన్లు అందించకుండా ఈరోజు ఈసీ నుంచి ఉత్తర్వులు తెప్పించుకున్నారు. చంద్రబాబు కుట్ర ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ. ఎస్, ఈ అంశంపైన మాట్లాడదాం, అవ్వాతాతల కన్నీరు గురించి మాట్లాడదాం, వికలాంగుల కన్నీరు గురించి మాట్లాడదాం, వితంతువుల కన్నీరు గురించి మాట్లాడదాం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కన్నీరు గురించి ఈరోజు మాట్లాడుకుందాం, వారి కుట్రల గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు, రామోజీ, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ వీళ్ల కుట్రల గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్, చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, దేవులపల్లి అమర్ గారు సీనియర్ అనలిస్ట్, శేషుకుమారి గారు మాజీ జనసేన నాయకురాలు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఇప్పుడు. ఎస్, రవిచంద్రారెడ్డి గారు, ఏంటి సార్ ఇది, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పూర్తి స్థాయిలో, 1వ తారీఖున ఇవ్వాలి, సరే ఏదో ఒక ఆలస్యం అయ్యి 2వ తారీఖున 3వ తారీఖున ఎప్పుడో ఇస్తానంటున్నారు. 2,000 కోట్లు, 1,959 కోట్లు, 66 లక్షల మంది పెన్షన్దారులు ఎదురు చూస్తున్నటువంటి సమయం, కరెక్ట్గా టైం చూసి చంద్రబాబు కొట్టేశాడు సార్, ఏం చెప్తారు? నమస్కారం.
మీకు దేవులపల్లి అమర్ గారికి అలాగే శేష్ కుమార్ గారికి సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ టచ్ చేస్తే 440 వోల్ట్స్ షాక్ కొడుతుందో అక్కడ టచ్ చేసి ఆ వైర్ని పట్టుకున్నాడు. దేవుడు కూడా కాపాడలేడు అతను, దేవుడు కూడా అతన్ని కాపాడలేడు. ఎందుకంటే అవ్వాతాతల శాపనార్థాల సుడిగుండంలో కొట్టుకుపోతాడు అతను, ఆ సునామీలో కొట్టుకుపోతాడు. ఆ ఉసురు ఊరికే పోతా సార్, అవ్వాతాతల ఉసురు, వికలాంగుల ఉసురు, కిడ్నీ బాధితుల ఉసురు ఏదైతే ఉందో నిశ్చింతగా ధైర్యంగా 1వ తేదీ హక్కుగా పెన్షన్ ఏదైతే ఇంటికి చేర్చారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సేవతో, ఎక్కడ కమిషన్లు లేకుండా జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా సేవా దృక్పథంతో పనిచేసే వాలంటీర్ల మీద ఎప్పటి నుంచో వీళ్ళ ఏడుపు అనంతరిక్టెడ్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ విధంగా సేవాభావంతో గతంలో కాదు కదా ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేవ చేసిన దాఖలాలు లేవు. ఇది ఒక కొత్త ఆలోచన, కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన క్రెడిట్ మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. దీని మీద ఎప్పటి నుంచో వీళ్ళ ఏడుపు ఉంది. కంప్లీట్ ఎల్లో సిండికేట్ కానీ, ఎల్లో మీడియా కానీ, మరి పవన్ కళ్యాణ్ అనే ఒక బానిస కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు సంగతి సరే సరే ఆయన తనయుడు ఆయన ఎక్కిన విషయం అంతా ఇంత కాదు. నిన్న మొన్న బొత్తల సుధీర్ రెడ్డి మాటలు సార్, ప్రతి క్షణం వీళ్ళు భయపడుతున్నది ప్రభుత్వం చేసే మంచి పనులతో పాటు వాలంటీర్లను చూసి దడుచుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వాలంటీర్లు అనే వాళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా 1 రూపాయి లంచం లేకుండా పెన్షన్ గా దాదాపు 72 సేవలకు పైగా ఇంటింటికి కూడా ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గరే అప్లికేషన్ నింపి గ్రామ సచివాలయమో వార్డు సచివాలయంకి వెళ్ళి ఎటువంటి సిఫార్సులు అవసరం లేకుండా కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేసిన ఘనత వాలంటీర్లది. సో ఇలాంటి వ్యవస్థ ఉంటే రాబోయే నెలలో కానీ ఆ తర్వాత నెలలో కానీ ఇదే విధంగా పెన్షన్ పంపిణీ జరిగినా మరి ఇంకోటి ఏదన్నా వాళ్ళ ద్వారా సేవలు జరిగినా ఖచ్చితంగా కూడా మన ఉనికి గల్లంత అయిపోతుంది అనుకున్నారు. కానీ సార్ ఎక్కడైనా కరెంటు వైర్లు పట్టుకోకూడదు, వీళ్ళు ట్రాన్స్ఫార్మర్నే టచ్ చేశారు, 440 వోల్ట్ షాక్ కొడుతుంది. ఈ చర్యను ఎవరి ద్వారా చేయించారంటే తమ కులగచ్చి పురుషుడు ఇంకొకటి ఎందుకున్నారు, గతంలో కూడా ఇతను ఎలక్షన్ కమిషన్ కి ఎప్పుడైతే పనిచేశాడో అతను కరెక్ట్ గా ఎలక్షన్ జరిగే టైంకి 1 ఇయర్ పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయాడు సార్. వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అన్ని గెలిచేస్తుందని 1 ఇయర్ కారణాలు లేకుండా పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయిన గనుడు అతను. ఇతని పేరుకి నిమ్మగడ్డ ప్రసాదే గాని, నిమ్మగడ్డ రమేషే గాని, ఇతను పేరు కమ్మగడ్డ రమేష్ గా బాగా ప్రాచుర్యం పొందింది ఆంధ్రప్రదేశ్ లో. ఇతని పేరు కమ్మగడ్డ రమేష్ అనే అంటారు. ప్రతి బొట్టులో పచ్చ వైరస్ హోటల్లో ఎవరెవరితో సమావేశాలు అవ్వాలి, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఎన్నికలు ఆపేయాలి, హోటల్లో సమావేశమై సీసీ కెమెరాలకు పట్టుబడిపోయిన వ్యక్తి. ఇతగాడు సుజనా చౌదరి గారి ద్వారా, ఇతని అనుయాయుల ద్వారా బహుశా మరి చంద్రబాబు ఫేస్ ఆ రోజు దొరకలేదు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడో లోకేష్ గారు ఉన్నారో లేకపోతే ఇంకెవరున్నారో, మరి లోకేష్ నాయుడు కాకపోతే ఇంకెవరున్నారో తెలియదు. మన సబ్జెక్టు మన దగ్గర ఉన్న సమాచారం సీసీ విజువల్స్ లో అయితే పక్కగా సుజనా చౌదరి గారు ఉన్నారు, నిమ్మగడ్డ అదే కమ్మగడ్డ రమేష్ ఉన్నారు, అందరూ కలిసి చేసే కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయంటే దీనంతటికీ పరిష్కారం అవ్వాతాతలే చూపిస్తారు. చంద్రమతి నిద్ర లేస్తోంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మీరు పొరపాటు చేస్తే చంద్రమతి మళ్ళా నిద్ర లేస్తుంది, సైకిల్ ఎక్కుతుంది, మీ ఇంటి ముందుకి గాజు గ్లాస్ పట్టుకొచ్చి మీ రక్తం పీలుస్తుంది అని ఏదైతే చెప్తున్నాడో అప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఇది కూడా ఒక అందుకు వాళ్ళు ఒక రోజు 2 రోజులు వెనక ముందైనా మనం పెట్టిన ఉచిత విద్యుత్ని ఏ విధంగా కొనసాగించాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీని ఏ విధంగా కొనసాగించాల్సి వచ్చిందో, వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు కొనసాగించాల్సిన అవసరం లే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ వస్తారు, ఇంకా మెరుగ్గా చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారు. నిశ్చింతగా అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, కిడ్నీ వ్యాధి బాధితులకు కానీ మేము చెప్పే సార్, మేము వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము, వాలంటీర్ వ్యవస్థ అన్నదే ఉండదు, జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తాము అని చెప్పకుండా ఈ కుట్రలు ఎందుకు వెనక నుంచి? వాలంటీర్లు అంటే ఇంత వణుకు ఎందుకు వీళ్ళకి? సార్ డైరెక్ట్ గా చెప్తే చెప్పుతూ కొడతారేమని భయం, కాబట్టి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ప్రయోగాలు మొదలు పెట్టారు. ఖచ్చితంగా కూడా
వాళ్ళు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చెప్పాను కదా, చంద్రబాబు అప్పుడే నిద్ర లేచింది మళ్ళీ వస్తుందని భయపెట్టి మనం చెప్పడం కాదు, ఇదే వాస్తవం. దీనికి సాక్ష్యమే కమ్మగడ్డ రమేష్ చేసిన పని. ఖచ్చితంగా కమ్మగడ్డ రమేష్ ఎవరో కాదు, బాబు అనుయాయుడు, సిండికేట్ లో ముఠాలో ఒక సభ్యుడు. ఖచ్చితంగా కూడా ఈ కోణం ఏదైతే ఉందో ప్రజల్లో బెడిచిపెట్టడంతో పాటు వాళ్ళ శాపనార్థాల్లో ఆ సునామీలో కొట్టుకుపోవడంతో పాటు రేపు ఒకటో తేదీ నుంచి వాళ్ళకి నేను ఇచ్చే పిలుపు ఒకటే, ధైర్యంగా ఉండండి, రాబోయే రోజుల్లో ఫ్యాన్స్కి సునామీ లాగా ఓట్లతో పోటెత్తండి, ముఖ్యంగా ఒకటి రెండు రోజులు అటు ఇటైనా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవస్థని వాలంటీర్ల ద్వారా ఒకటి రెండు నెలలు మీరు అందుకోలేకపోయినా మరో రెండు మూడు రోజులు తేడాతోనైనా మీరు అందుకుంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జరగబోయే రాజకీయం ఎంత విషతుల్యంగా ఉంటుందో, సైతాన్ పరిపాలన శాంపిల్ ఇది, ఇది సైతాన్ పరిపాలన శాంపిల్. సైతాన్ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. మంచి చేసే వైఎస్ జగన్ సైకో అనే అతను ఒక సైతాన్. రైట్. ఒక్కసారి వివిధ సందర్భాల్లో చంద్రబాబు ఏమన్నారు వాలంటీర్లని, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు ఏమన్నారు ఒకసారి చూడండి సార్, అందరూ చూడాలి మళ్ళీ మళ్ళీ. కేంద్రం నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్రం నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను, ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. అమర్ గారు, సార్ 66 లక్షల మంది పెన్షన్ దారులు సార్, వాళ్ళకి 2,000 కోట్ల రూపాయలు పెన్షన్ ప్రతి నెల అందిస్తోంది సార్. ఈ 66 లక్షల మంది పెన్షన్ దారులకి 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు సార్, పెన్షన్ల కోసమే కాదు కానీ ఇప్పుడు పెన్షన్ అందాల్సిన సమయం కాబట్టి చెబుతున్నా. 66 లక్షల మందికి ఈ 2.5 లక్షల మందికి ఉన్నటువంటి లింక్ని చంద్రబాబు కట్ చేసేశారు సార్. చంద్రబాబు ఇలా కట్ చేసేశారు సార్, నిమ్మగడ్డ అనే కత్తిని తీసుకొచ్చి ఇలా కట్ చేసి పడేశారు సార్. ఏంటి సార్ ఈ వీళ్ళ కుట్రలు ఏంటి, వాలంటీర్ వ్యవస్థను చూసి ఎందుకు అంతలా వణికిపోతున్నారు? ఈశ్వర్, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ఎట్లాంటిదంటే, జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ చనిపోయిన నాటికి ఆయన బుట్టలే జగన్మోహన్ రెడ్డి. మహాత్మా గాంధీ 1948లో చనిపోయినాడు, అప్పటికి జగన్మోహన్ రెడ్డి పుట్టలే. కానీ జగన్మోహన్ రెడ్డి, మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశంలోని గ్రామాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, అట్టడుగు వర్గాలకు ఏం కావాలి అనేది ఆయన మహాత్మా గాంధీ బ్రతుకున్న నాడే చెప్పినాడు. గ్రామ స్వరాజ్యం అని మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ గ్రామ స్వరాజ్యాన్ని విలేజ్ వాలంటీర్స్ లేకపోతే విలేజ్ సెక్రటరీల వ్యవస్థ లాగా తీసుకొచ్చినాడు తాను ప్రభుత్వంలోకి రాగానే. ఆయన చేసింది ఏమిటి, ప్రతి దానికి ఏ రాజధానికో లేకపోతే జిల్లా కేంద్రానికో లేకపోతే మండల కేంద్రానికో లేకపోతే గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా, అందులో వృద్ధులు లేకపోతే వికలాంగులు లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఒంటరి మహిళలు, ఇంతకుముందు మీరు చెప్పిన లిస్ట్ అంతా ఉంది కదా, వాళ్ళకి కావాల్సింది ఏదైనా కూడా వాళ్ళ ఇంటికి చేరే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు. ఆయన పార్టీ వాళ్ళ సిద్ధాంతం, ఒక్కో పార్టీకో సిద్ధాంతం ఉంటుందని చెప్పినా కదా. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత, లేదా అంతకుముందే ఎన్టీ రామారావు గారిని చంపినంత పనిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మారింది. వాళ్ళు ఏమిటి అంటే ప్రజల్ని గురించి ఆలోచించరు,
మహాత్మా గాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం గురించి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏమిటి అని అంటే, వాళ్ళ నమ్ముకోనున్న కార్పొరేట్ వ్యవస్థని, వాళ్ళ నమ్ముకోనున్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ జేబులు నింపే పనే తప్ప ప్రజల్ని గురించి వాళ్ళకి అవసరం లేదు. అందుకే ఏం చేస్తున్నారు, అమరావతి అని ఒకటి తీసుకొచ్చినారు. అమరావతి అనే దాని పేరు మీద కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు గనుక దాని మీద వ్యయం చేయగలిగితే అందులోంచి వేల కోట్లు కొన్ని తమ కమిషన్ల కింద వస్తాయి, తమకు వస్తాయి, తమ నమ్ముకున్న వారికి వస్తాయి, ఇట్లాంటివి ఉంటాయి. వీళ్లకు పేద ప్రజల గురించి ఎందుకు పడుతుంది? అది వాళ్ళ సిద్ధాంతం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం మీరు చూడండి. కరోనా కాలంలో ఆ సంవత్సరము సంవత్సరన్నర కాలము వాలంటీర్లు చేసిన సేవ నిజంగా ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో. కరోనా అనేది ప్రపంచాన్ని మొత్తం ఊపేసింది కదా. అట్లాంటి సమయంలో ఈ వాలంటీర్లు చేసిన సేవ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో, అది ఇళ్లలో కూర్చొని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇళ్లలో కూర్చొని చూసిన చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి అప్పుడే భయం పట్టుకున్నది. అందుకే కరోనా అయిపోగానే కలుగులోంచి బయటకు వచ్చినట్టుగా వచ్చి ఆంధ్రలో ఇవి మాట్లాడడం మొదలు పెట్టినారు. ఇవే ఉద్యోగాలు, గోనె సంఖ్య గోనె సంచులు మోసే ఉద్యోగాలు, లేకపోతే ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు వీళ్ళు, లేకపోతే వీళ్ళు స్లీపర్ సెల్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడినారు రోడ్ల మీద కాళ్ళు చేతులు నరకతాం అని. అవన్నీ మీరు చూపించలేదు, అవన్నీ కూడా తీయించండి, చూపించండి. ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏమంటాడు, అంకుశం సినిమాలో విలన్ రామరెడ్డి లాంటి వాళ్ళు ఈ వాలంటీర్లు, వీళ్ళని రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకుపోతాను, ఇట్లాంటి క్లిప్పింగ్లను తీసి చూపించాలి మీరు. ఎందుకంటే ఈశ్వర్ మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు కసి తీర్చుకున్నాడు పేద ప్రజల మీద అని. ఆయన కసి తీర్చుకున్న కసి తాత్కాలికం. ఇవాళ ఒకరోజు ఆయన నిమ్మగడ్డను ఇంకొకళ్ళను ప్రయోగించి వాళ్ళు ఈ మధ్య కొత్తగా ఒకటి సీజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకొని హైదరాబాద్ లో మీటింగ్లు పెడుతుంటారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో పోయి ప్రజల్లో తిరిగి ఏం జరుగుతుందో చూసే ఓపికు ఉండదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ప్రసాద్ అండ్ కంపెనీ ద్వారా చేయించిన ఈ పని చంద్రబాబు కసి తీర్చుకున్నట్టు కాదు, ఈ ప్రజలందరూ ఎవరైతే ఎఫెక్ట్ అయినారో, మీరు ఇప్పుడు చెప్పినారు కదా 66 లక్షల మంది వచ్చే ఈ పెన్షన్లు, ఎవరికైతే పెన్షన్లు కానీ ఇంకోటి కానీ 66 లక్షల మందికి 2000 కోట్లు నెల నెల అందేదానికి ఆయన ఒక బ్రేక్ వేయించి ఆయన కసి తీర్చుకోలే, వాలంటీర్లు కసి తీర్చుకుంటారు. రేపు ప్రజలు ఎవరెవరైతే ఈ నెల రేపో ఎల్లుండో ఇంకో 2 రోజులకు అందాల్సిన పెన్షన్లు అందకపోతే వాళ్లకు అర్థం కాకుండా ఉండదు కదా. వాళ్ళకి అర్థం అవుతున్నది కాబట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మధ్యలో స్వరాలు మార్చినారు కదా. మళ్ళా నాలుగు ఖర్చుకొని మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలు వేస్తాం, వాళ్ళని బాగా చూసుకుంటాం, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంతకుముందు రవి చెప్పినట్టు వాళ్ళు వైర్లను ముట్టుకోలేదు, ట్రాన్స్ఫార్మర్ ముట్టుకున్నారు. అది పెద్ద షాకే ఇస్తుంది ఈ 4 రోజులు అయితే. ఈ సమయంలోనే కదా సార్, ఇంతకు ముందు వీళ్ళు మాట్లాడిన మాటలతో పాటు అదే వాలంటీర్ వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రశంసించింది, వివిధ రాష్ట్రాలు ఎలా ప్రశంసించాయి, ఈశ్వర్ గారు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది కదా సార్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ సార్, యూనియన్ సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి యూనియన్ హెల్త్ మినిస్టర్ పాండమిక్ టైంలో సార్, ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్తను ఈ రోజు ప్రజలందరికీ కూడా చూపిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ హెల్త్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆల్ ప్రైజ్ ఫర్ ఏపీ వాలంటీర్ సిస్టమ్ ఇన్ పార్లమెంట్ అని ఒక వార్త కనిపిస్తోంది సార్. ఎస్, ఇందులో క్లియర్ గా రాశారు సార్, యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ థ్యాంక్డ్ ద విలేజ్ వాలంటీర్స్ ఫర్ దేర్ డెడికేటెడ్ వర్క్ డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పార్లమెంట్ లో ప్రశంసించారు సార్. ఈశ్వర్ ఎటువంటి సేవలు అందించారు సార్? ఈశ్వర్ సార్, అదొక్కటే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి దీన్ని స్టడీ చేసిపోయినారు. కేరళ వంటి రాష్ట్రం, కేరళ వామపక్ష ప్రభుత్వం ఉన్న రాష్ట్రం కదా, అక్కడి నుంచి కూడా వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థను స్టడీ చేసిపోయినారు. తమిళనాడు వాళ్ళు స్టడీ చేసిపోయినారు, తెలంగాణ వాళ్ళు స్టడీ చేసిపోయినారు, ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి, కేంద్రం ప్రశంసించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీకి లేదా ఆయనతో ఉన్న జనసేన లాంటి వాళ్లకు ఇవాళ బాధ అదే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళు, 45 ఏళ్ళ రాజకీయం కదా అనేది, 45 ఏళ్లలో
నాకు రాని ప్రజాదరణ. 10 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వస్తే ఎట్లా? అంత చిన్నవాడు, చిన్న వయస్కుడైన జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఆచరిస్తే ఎట్లా? పేద ప్రజలకు న్యాయం జరగాలని చూస్తే ఎట్లా? గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేస్తే ఎట్లా? గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తే ఎట్లా? ఆయన అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సి ఉండే, చంద్రబాబు నాయుడు ఏం చేసి పోయినాడో వాటి కొనసాగింపుగా కనుక ఉండింటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఇంత కడుపుమంట ఉండేది కాదు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు కదా. ఏమన్నా కానీ ఇప్పటి వరకు ఈ 70 ఏళ్ళు 75 ఏళ్ల కాలంలో జరిగింది ఒకటి, జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు నేను నా మార్పు వదిలిపెట్టుకో ఆయన ప్రతిసారి చెప్తున్నాడు కదా. రేపు నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఈ ఎలక్షన్ లో ఆయన తిరుగుతూ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేను మీకు మేలు చేశానని మీకు అనుకుంటే, మీరు అనుకుంటేనే, నేను చేసిన మేలు మీకు అందితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. నేను 2014 నుంచి 2019 వరకు చేసిన మేలు, నేను 1995 నుంచి 2004 వరకు చేసిన మేలు మీకు గుర్తుంటే నాకు ఓటేయండి అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబు నాయుడుకి గాని, చంద్రబాబు నాయుడుకి ఉందా? అట్లాగే పవన్ కళ్యాణ్ నేను ఇవి చేయగలను అని చెప్పగలిగే సత్తా ఆయనకుందా? ఆయన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ల మీద పనిచేయడం తప్ప ఆయన సొంతంగా, ఇగో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇట్లా వినూత్నంగా ఆలోచించినాడు, యువ ముఖ్యమంత్రి, యువ రాజకీయవేత్త, నేను కూడా దాదాపు ఆయన కంటే కొంచెం పెద్దవాడినైనా ఆ జనరేషన్ వాడిని కాబట్టి నేను కూడా కొంత కొత్తగా ఆలోచించి కొన్ని కొత్త పథకాలు తీసుకొస్తా పేద ప్రజల ప్రయోజనం కోసం. అట్టడుగున పడి ఉన్న, పేదరికంలో మగ్గుతున్న ప్రజల్ని అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని బాగుపరిచి, వాళ్ళ విద్యా స్థితిగతుల్ని బాగుపరిచి, వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల్ని బాగుపరిచేందుకు నేను ఒక కొత్త పథకంతో వస్తా అని కనీసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడా? చంద్రబాబు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు 75 ఏళ్ళు వచ్చినవి. ఇప్పుడు ఆయనే ఇంకా 40 ఏళ్ల క్రితం 45 ఏళ్ల క్రితం ఆయన చేసిన రాజకీయాల పద్ధతుల్లో పోతున్నాడు కాబట్టి ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనను మనం సింపతైజ్ చేయాలి, సానుభూతి పట్టించాలి ఆయన పట్ల. రేపు ఆయన కసి తీర్చుకోలే, రేపు ఎవరెవరైతే ఇబ్బంది పడబోతున్నారో తాత్కాలికంగా వాళ్ళందరూ కూడా కసి తీర్చుకుంటారు ఆయన మీద. రైట్, ఎస్. ఒకసారి శేష్ కుమార్ గారితో మాట్లాడదాం. శేష్ కుమార్ గారు, ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ని ఎప్పుడు అనలేదు కానీ ఒక పర్వర్టెడ్ క్యారెక్టర్ అని అనాలనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా అతని వాయిస్ లో నుంచి రెండే రెండు మాటలు వస్తాయి, ఒకటి మహిళలు, రెండు మద్యం. ఈ రెండు అంశాల చుట్టే తిప్పుతాడు. ఎప్పుడు అతను మాట్లాడినా ఈ రెండు అంశాలే ఉంటాయి. ఈ రాష్ట్రంలో 10-20 వేల మందో ఎంతమందో మహిళలు కిడ్నాప్ అయ్యారట. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి 18 ఏళ్ల అమ్మాయి ఏమన్నా ఉందా, ఇంకా ఎవరన్నా భర్త లేనటువంటి స్త్రీలు ఎవరన్నా ఉన్నారా, వీళ్ళ స్థితిగతులు ఏంటి, స్థితిగతులు ఆయన చెప్పడం కూడా, వీళ్ళ స్థితిగతులు ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారంట. హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారట. 66 లక్షల మంది పెన్షన్దారులు, 1,40,00,000 కుటుంబాలు, ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్. ఏ ఇంటి నుంచైనా కంప్లైంట్ ఉందా? ఏ ఇంటి నుంచైనా ఈ వాలంటీర్ ఈ విధంగా వచ్చి మా వివరాలు సేకరించి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, లేకపోతే మహిళల్ని కిడ్నాప్ చేశారు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారని ఎక్కడైనా ఏ కుటుంబమైనా సరే ఇప్పటి వరకు ఇలాంటి ఫిర్యాదు చేసిందా? పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, పర్వర్టెడ్ క్యారెక్టర్, ఎప్పుడు మద్యం గురించి మాట్లాడతాడు. సారా 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 అంటారు, మహిళలు కిడ్నాప్ 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 అంటారు. వాలంటీర్లు కిడ్నాపర్లా, హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడేవారా? ఏంటి వీళ్ళకి ఆ భయం ఎందుకు వాలంటీర్లను చూస్తే? శేష్ కుమార్ గారు, ఈశ్వర్ గారు నమస్కారం అండి. అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన దేవులపల్లి అమర్ గారికి, అలాగే వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అయిన రవిచంద్రారెడ్డి గారికి నమస్కారములు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నేను గతంలోనే మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక చంటి పిల్లాడు మనస్తత్వం అంటే ఆయన గురించి మీకు చెప్పున్నాను. ఎందుకంటే ఆయన ఎవరు ఏం చెప్తారు అన్నది వాళ్ళు చెప్పింది ఒకరిని గుడ్డిగా నమ్మితే, ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి అది గుడ్డిగా నమ్మేసి అది పేపర్ మీద రాసి ఇవ్వగానే ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నారన్నది ఆలోచించకుండా
అది మాట్లాడేయడం ఆయనకు అలవాటు అండి. అది మహిళలు మిస్సింగ్ అన్నది ఎంత పెద్ద ఆరోపణ అండి. ఎందుకంటే నేను గతంలో కాకినాడ సిటీ 38వ వార్డు కార్పొరేటర్ గా కూడా నేను పనిచేస్తున్నాను. అప్పుడు మేము టీడీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు లేదు. కానీ ఫస్ట్ వచ్చేటప్పటికి ఎండలో పాపం నడుచుకుంటూ వచ్చి అవ్వ తాతలు మహిళలు అందరూ కూడా వచ్చి అమ్మ బీపీలు షుగర్లు ఉన్నాయి కొంచెం తొందరగా ఇప్పించేయండి అంటే నేను వాళ్ళని రికమెండ్ చేసి తొందరగా వాళ్ళకి ఇప్పించి పంపించేయండి అని చెప్పి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వారికి వాలంటీర్ వ్యవస్థతోటి ఇళ్ళకెళ్ళి అన్ని ఇంటికి వెళ్ళి సదుపాయం కల్పించారు. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కరోనా టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి వాళ్ళు? అదంతా ప్రజలు చూడట్లేదా? ఖచ్చితంగా అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ వాలంటీర్లు అందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్లే కదా, ఆ కుటుంబాలతో పరిచయం ఉన్న వాళ్లే కదా. ఇందులో ఈ వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లలో దాదాపు 70% మంది మహిళలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు పనిచేస్తున్నారు. ఎలా పవన్ కళ్యాణ్ అంత సులభంగా అమ్మాయిల పైన ఇలాంటి నిందలేయగలరు? కనీసం వాళ్ళ జీవితాలు, ఇప్పుడు ఒక అమ్మాయి పైన ఒక వాలంటీర్, మేడం ఒక విషయం చెప్తాను మేడం, ఒక వాలంటీర్ మీద మనం కిడ్నాపర్ అని ముద్ర వేస్తాం, హ్యూమన్ ట్రాఫికింగ్ అని ముద్ర వేస్తాం, వాళ్ళ పైన ఇలాంటి ముద్రలు వేస్తే పవన్ కళ్యాణ్ రేపు ఆ అమ్మాయిలు కూడా పెళ్లి కావాల్సినటువంటి యువతలే కదా, వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఆ అమ్మాయిలకు పెళ్లిళ్ళు అవుతాయా ఈ వాలంటీర్లు కిడ్నాపర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడే వాళ్ళని చెప్తే? పవన్ కళ్యాణ్ కు ఆ మాత్రం ఇంగితం లేదా? ఆయన ఎన్నో లక్షలు 2 లక్షల పుస్తకాలు చదివానంటారు. ఎంత పెద్ద ఆరోపణ అండి అది. అది అసలు అది వినడానికి హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే ఒక్క మహిళ ఎక్కడైనా మిస్ అయితే ఆ ఇంటి వ్యక్తులు ఎంత అల్లరి ఎంత గొడవ చేసి అంటే పోలీసు వ్యవస్థను కూడా వీరు అనుమానిస్తున్నారా? అంటే అంత మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పడంలో వారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వారికి ఎంత అక్కస్తో జలసీతో ఉన్నారో అన్నది ఇదే పెద్ద ఉదాహరణ అండి. ఎందుకంటే మహిళలు మిస్ అయిపోయారు అంటున్నారు. ఏం ఒకసారి మంగళగిరి ఆఫీస్లో 2 పెద్ద బిల్డింగులు కడుతున్నారండి, 5 అంతస్తుల బిల్డింగులు. బహుశా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ చేసిన ఈ ఆరోపణలు తోటి అక్కడ ఎవరన్నా దాసారేమో ఆయన పక్కన ఉంటారండి B1 B2లు, అక్కడేమన్నా ఈ మహిళల్ని మిస్ అయిన మహిళల్ని దాసారేమో ఒకసారి వెళ్ళి చూస్తే అనుమానం తీరిపోతుంది కదా. ఎవరితో ఏం మాట్లాడాలో అన్నది కూడా ఆయనకి తెలియని పరిస్థితి ఉంది. తానా అంటే తందాన తానా అని చెప్పి ఎల్లో మీడియా ప్లస్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ తోటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మేము ప్రత్యక్ష సాక్షులు. మేము ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసు వ్యవస్థని కూడా వీళ్ళు చాలా అంటే అవమానపరుస్తున్నట్టు. ఒక మహిళ మిస్ అయింది అంటే పోలీస్ కంప్లైంట్ ఉండదా? ఒక మహిళ మిస్ అయితేనే కంప్లైంట్ ఇస్తారు కదా. అలాంటిది కొన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోయారని ఎంత అంటే నీచాతి నీచంగా మహిళల గురించి ఆయన మాట్లాడుతున్నారంటే మహిళల మీద ఆయనకి ఏ విధమైన గౌరవం లేదన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు పనితీరు చూస్తుంటే వారు ప్రతి 50 ఇళ్ళు ఈ రోజు ఒక ఆధార్ కార్డు అయితేనేంటి, పెన్షన్ అయితేనేంటి, రేషన్ అయితేనేంటండి, ఎక్కడికైనా అంటే ఇప్పుడు వీరు మున్సిపాలిటీకి కానీ పంచాయతీలకు కానీ MRO ఆఫీసులకు కానీ వెళ్ళి పని చేయించుకోవాలంటే అమ్మ మాకు 100 రూపాయలు అయిపోతుంది, ఆటోలకి 200 అయిపోతుంది అమ్మా, మేము తిరగడానికి ఈ ఆధార్ కార్డు కోసం తిరగడానికి 1500 రూపాయలు కూడా అయిపోతుంది అమ్మా, ఈ వాలంటీర్లు పుణ్యమా అని చెప్పి మేము ఇంట్లో కూర్చుంటే తీసుకొచ్చి ఇంటికి అప్పచెప్తున్నారని చెప్పిన మహిళలు తప్ప వీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తప్ప ఏ మహిళన్నా బయటకు వచ్చి మాట్లాడారా? అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆరోపణలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఏమి చాలా తెలివిగా ఉన్నారండి, వారు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఏ మహిళ మిస్ అవ్వలేదని తెలుసు, ఇవన్నీ ఆరోపణలు అని మహిళలకు కూడా తెలుసండి.
శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి ఓ కాలర్ మనకు లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, 66 లక్షల మంది పెన్షన్ దారులు సార్, 2.5 లక్షల మంది వాలంటీర్లు సార్, వీళ్ళు ఎంత అనుసంధానమై అంటే 1వ తారీఖు రాగానే పెన్షన్ తీసుకుని వీళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటారు. వీళ్ళకున్నటువంటి లింకు అటు చూస్తే తమ కుటుంబ సభ్యుడిగా ప్రతి వాలంటీర్ని, ప్రతి అవ్వాతాత కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, లేకపోతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, తమ ఫ్యామిలీ మెంబర్లుగా, తమ కొడుకుగా, తమ్ముడుగా, అన్నగా, అక్కగా, చెల్లెగా భావిస్తున్నారు. వీళ్ల మధ్య ఉన్నటువంటి లింక్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నిమ్మగడ్డ అనే కత్తిని తీసుకొచ్చి టపకను కట్ చేశారు. ఏం చెప్తారు సార్? నమస్తే అండి. హలో. నమస్తే. హలో. నమస్తే సార్, వినిపిస్తాను చెప్పండి. వినిపిస్తాను చెప్పండి. ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. ముందుగా నిమ్మగడ్డ రమేష్ గారికి నా ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది అవ్వాతాతలకి పిలిచి ఇస్తుంటే వద్దన్నందుకు. ఎందుకంటే వచ్చే ఓటు 1% ఓటు కూడా పడకోకుండా వైఎస్ఆర్ కి జగన్ అన్నకి ఓటు పడేటట్టుగా ఆయన మా ఈ వ్యవస్థను కట్ చేయమన్నందుకు ఆయన ముందు ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో అవ్వాతాతలకి, వికలాంగులకి, రెండోది కిడ్నీ బాధితులకి జగన్ అన్న ఇది 1వ తారీఖు కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఈ అవ్వాతాతలకి, వితంతులకి, అన్ని బాధ్యత ఏది 600,000 మంది బాధ్యతలకి 1వ తారీఖు రావటం కానీ పండగ కానీ పబ్బనే వర్షం కానీ ఎండ కానీ ఏదన్నా కానీ సూర్యోదయం కంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నారు చూశారండి, అది చాలా ప్లస్ పాయింట్ జగన్ అన్నకి. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఎందుకు వద్దు అని ఈసీకి కంప్లైంట్ చేశారు, వాళ్ళకు పడే 1% ఓటు కూడా కనీసం పడవండి. రెండోది గుడివాడ మాకు నియోజకవర్గంలో కొరాలి నాని అన్న మళ్ళీ కంపల్సరిగా భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇంకోటి రెండోది ఏంటంటే 175 ప్లస్ 25 టోటల్ 200 మొత్తం అసెంబ్లీ ప్లస్ నియోజకవర్గాలు ప్లస్ పార్లమెంట్ మొత్తం 200 మొత్తం గెలుస్తారు. డబుల్ సెంచరీ మీరే చెప్పేస్తున్నారు. ఐపీఎల్ చూస్తూ మాట్లాడారేమో, లేదంటే ఆ ఫీవర్ కూడా ఉందేమో. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. గాయత్రి గారు గుంతకల నుంచి. మేడం, ఏంటి వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు, నిమ్మగడ్డ రమేష్ కు, అలాగే రామోజీరావు గారికి, వీళ్ళందరికీ ఉన్నటువంటి ఆ భయమా, వణుక, లేకపోతే వాళ్ళని చూస్తే ఎందుకు వీళ్ళు ఈ రకంగా కంపించిపోతున్నారు? ఈ రోజు కట్ చేసేసారు మొత్తం లింక్ కట్ చేసేటటువంటి కుట్ర చేశారు. వాళ్ళు నెగిటివ్ ఎంత చేస్తే అంత పాజిటివ్ వైసీపీ పార్టీకి జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు కట్ చేస్తే జనానికి తెలిసిపోతుంది చంద్రబాబు ఇలాంటోడని. రేపు ఎలక్షన్స్ లో ఇది ఓ పాయింట్ అండి వాళ్ళకి. అవును కదా, ఇప్పుడే ఇలా చేస్తున్నాడు, మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎన్ని తీసేస్తాడో అని. నేను ఆయన చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, నేను వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తా, ఇంకా మెరుగ్గా వాళ్ళ జీవితాన్ని బాగుపరుస్తా. నమ్ముతారు జనంలో, చెత్తనే జరిగేసారు వాళ్ళు. ఎన్ని కామెంట్లు చేసినా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు కానీ జనములు ఆ చెత్తలేసారు. అందరూ జగన్ పార్టీనే, జగన్ గురించే మాట్లాడతారు. అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పాలంటే చాలా పథకాల గురించి జనానికి తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారు సార్ ఇంటికి వచ్చి. బెంగళూరు హైదరాబాద్ లో వైద్య నిమిత్తం వాళ్ళు పోయినా మీరు దారి ఖర్చులోటి ఇవ్వండి, మేము వచ్చి మీ పెన్షన్ ఇస్తున్నామని అక్కడ పోయి ఇస్తున్నారు. ఈ అద్భుతమైన వాళ్ళ సేవా విధానము అద్భుతంగా ఉంది సార్. ఇది ఎవరు ఏం చేసినా మన జగన్ గారికి పాజిటివ్ నే మారుతుంది. పాజిటివ్ గా జరుగుతుంది అంతా, కానీ వాళ్ళు నెగిటివ్ ఎన్ని మాట్లాడినా పాజిటివ్ గా మారిపోతున్నాయి దైవ. కానీ పాపం అవ్వాతాతలు 1వ తారీఖున వస్తే మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అవ్వాతాతలు ఈ వికలాంగులు, వితంతువులు, ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారు. రేపు ప్రభుత్వం ఏదో ఒక మార్గం వెతుకుతుంది, వెతుకుతుంది, ఆలస్యం చేస్తుందని నేను అనట్లేదు, కానీ వెతుకుతుంది. కానీ ఈ కుట్రలు చూడండి, వాళ్ళ కన్నీరు చూసి ఆనందించాలనేటటువంటి మనస్తత్వం వీళ్ళకి, ఈ గ్రూప్ కి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. రవిచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ మ్యామ్ కాల్ చేసినందుకు. గాయత్రి గారు, రవిచంద్రారెడ్డి గారు, ఒక మాట చెప్పాలి. ఏదో ఒక ప్రభుత్వం ఏదో ఒక మార్గం చూపుతుంది, చేతులు ముడుచుకొని అయితే కూర్చోదు.
అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవ్వాతాతల మీద ఆయనకున్నటువంటి. సో ఇప్పుడు ఈ ఏదో ఒక వ్యవస్థ ద్వారా వాళ్ళకి అందించే అవకాశం ఉంటుంది. నేను రెండు మూడు రోజులు నాలుగు రోజులు అందుతాయి, కానీ ఈ జన్మభూమి ఈ రెండింటి ప్రజలు ఏదైతే ఉందో సార్ ఒక్క నిమిషం సార్ ఈశ్వర్ గారు, జనానికి అందాల్సినవి ముఖ్యంగా పెన్షన్ దారులకు కానీ వికలాంగులకు కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ అందరికీ అందాల్సినవి ఒక నాలుగు రోజులు అటు ఇటుగా ప్రభుత్వం వ్యవస్థ ద్వారా ఏదో ఒక రకంగా అందించడం మాత్రం ఖచ్చితంగా జరిగే పని. కానీ వాలంటీర్ల వ్యవస్థ మీద ఏదైతే ఈ గ్రహణం ఏర్పడిందో, గ్రహణం అప్పుడు దేవుళ్ళనే గుళ్ళు ముయించాయని చెప్పి ఏదైతే భ్రమిస్తుంటారో అది తాత్కాలికం. తిరిగి గుళ్ళు తెరుచుకుంటే తిరిగి పూజలు అందుకుంటారు. శుద్ధి చేసిన తర్వాత ఏదైతే పూజలు చేసే విధంగా ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రెట్టించిన ఉత్సాహంతో ఈ వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కొత్త ప్రభుత్వం ఇన్ ద సెన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడితేనే ఇది జరుగుతుంది. లేదంటే జన్మభూమి కమిటీలనే రక్తం పీల్చే రాక్షసులు మళ్ళా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ చంద్రముఖి భక్తులు, చంద్రముఖిని ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి. ఖచ్చితంగా కూడా ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థను టచ్ చేశారు, యువతకు సంబంధించిన కొన్ని అంశాల్లో కూడా అన్ని వాయిదాలు పడ్డాయి. ఇవన్నీ కూడా యువత గమనిస్తున్నారు, పెన్షన్దారులు గమనిస్తున్నారు, వివిధ సెక్టర్ వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి రేషన్ ఏదైతే ఈ ప్రభుత్వం ఒక విధానంగా తీసుకుందో దానికన్నా ఆపితే ఇంటింటికి రేషన్ వచ్చే విధానం నాటినందుకు ఒక తిరుగుబాటు వస్తుంది. రైతు భరోసాకు సంబంధించిన దానికి అడ్డాలు వస్తే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలే. వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ గ్రహణ ప్రభావాన్ని ఏదైతే చూపిస్తున్నారో అది నిలబడదు. ఖచ్చితంగా కూడా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా పనిచేసే విధానంలో ఏదైతే కొత్త వ్యవస్థను తీసుకొచ్చి దేశానికి ఒక ఆదర్శంగా గ్రామ సచివాలయాల వ్యవస్థని, గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జనం నీరాజనాలు పట్టడం ఖాయం. ముఖ్యంగా మే 11వ తేదీన సార్ పోలింగ్ ఎలా మొదలైన తర్వాత అవ్వతాతలు మొత్తం మొట్టమొదటిగా వాళ్ళు ఓటు వేయడానికి పోటెత్తుతారు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీలో చంద్రబాబు నాయుడు అనే చంద్రముఖి ఆ సైతాన్ పాలన వద్దని చెప్పి తీర్పు ఇవ్వడం ఖాయం. అతన్ని గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే తీర్పు ఇవ్వబోతున్నారో ఇవన్నీ కూడా మంచి మెట్లుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడతాయి. కానీ జనాలు ఇబ్బంది పడతారనే మా బాధ ఏదైతే ఉందో ఇది తాత్కాలికం, ధైర్యంగా ఉండమని నేను పిలుపునిస్తున్నాం. రైట్ అమర్ గారు, నేను విజయవాడ నుంచి ఉన్నాను సార్. మీ పాయింట్స్ అప్పుడప్పుడు అంటే మధ్యలో కనెక్ట్ చేసుకోవడానికి నాకు విజయవాడ నుంచి లైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు అందట్లేదు. సారీ, మీరు ఏదైనా ఇంతకుముందు మాట్లాడాలనుకుంటే నాకు వినిపించలేదు. అది ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏంటంటే సార్, వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ మీద. ఈ కుట్రలు చేసే వ్యక్తులు మేము అధికారంలోకి వస్తాము ఏదో చెప్పుకుంటూ అన్ని ప్రచారాలు చేసుకుంటున్నారు కదా సార్, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా, మళ్లీ జన్మభూమి కమిటీని తెస్తారా? ఆ జన్మభూమి కమిటీల యొక్క అరాచకాన్ని మీరు కళ్ళతో చూశారు సార్. ఏంటి ఆ జన్మభూమి కమిటీలు ఇంకా ప్రజల కళ్ళ ముందు కదులుతూనే ఉంది, దాన్ని దీన్ని ఎలా పోల్చి చూస్తారు? నేను రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఎన్నికల కమిషన్. అసలు ఎన్నికల సంఘం వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కొంచెం దాని మీద స్టడీ చేసి దాన్ని పరిశీలించి అసలు ఏమిటి, ఎవరో గుడ్డి గుర్రం పళ్ళు ప్రతి వాడు పనికి మాలిన వాడు, పనికి లేనివాడు, ఖాళీగా కూర్చొని ఉన్నవాడు వచ్చి ఒక మహాజర్ బారేసిపోతే వెనక ముందు ఆలోచించకుండా ఎన్నికల సంఘం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు. లెట్ మీ ఫస్ట్ సే దట్ ఎన్నికల సంఘం చూడాలి. ఇది సామాన్య ప్రజానీకానికి ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎందుకు వస్తాయి? ప్రజల హక్కు. ఎన్నికలు అనేవి ప్రజలు తమ నాయకుల్ని ఎన్నుకునేందుకున్న ఒక గొప్ప సుగన్న అవకాశం. ఇది అంటే ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. అట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఒక నిర్ణయాన్ని వాళ్ళ ఎన్నికల సంఘం తీసుకోవడమే పొరపాటు. నిమ్మగడ్డ రమేష్ అనే ఒక పని పాట లేని వ్యక్తి, గుడ్డి గుర్రం పళ్ళు దోమే వ్యక్తి వచ్చి నీకు ఫిర్యాదు ఇవ్వగానే వెంటనే వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం పొరపాటు అనేది నేను రికార్డ్ చేసుకున్నా. రెండవది, చంద్రబాబు నాయుడు కాలంలో జన్మభూమి కమిటీలు చేసిన దాష్టికాలు చూసినాం మనం.
గ్రామాల మీద మండలాల్లో జన్మభూమి కమిటీలు ప్రజల మీద చేసిన పెత్తనం చూసినాం మనం. నిజానికి మీరు రేషన్ కార్డు కావాలంటే, లేకపోతే పెన్షన్ కావాలంటే, లేకపోతే చివరికి ఎక్కడి నుంచైనా బదిలీ అయ్యి వచ్చి అద్దెకో ఇల్లు తీసుకోవాలంటే కూడా జన్మభూమి కమిటీల జోక్యం, జన్మభూమి కమిటీల ఆమోదముద్ర లేకుండా జరగని రోజులు చూసినాం. అంత భయంకరమైన రోజుల నుంచి ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ అనేది తీసుకొచ్చినారు. ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు వాళ్ళు వస్తే దాన్ని కొనసాగిస్తారా అని. అసలు చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఆయన కానీ ఆయన పార్టీ కానీ తాము ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకున్నారా, లేదా తాము చేసిన వాగ్దానాల్ని పాటించినారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో తిరుగుతూ, మేమంతా సిద్ధమని తిరుగుతూ, ఆయన గతంలో 2014లో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన ఎన్నికల ప్రణాళికను చూపించి అవన్నీ ఏకరువు పెడుతూ ఉన్నాడు, ఇవన్నీ ఏమైపోయినాయి ఎక్కడ పోయినాయని. ఆయన అధికారంలోకి రాగానే వెబ్సైట్ లోంచి ఎన్నికల ప్రణాళికను తీసేసి జనానికి చేస్తాన్న ఏ ఒక్క పని చేయని వాడు రేపు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆయన ఈ వాలంటీర్ల వ్యవస్థ కారణంగానే, అది కూడా ఒక కారణంగా తాను మళ్ళీ అధికారంలోకి రాను అనేది ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ ఒక మంట అంత. ఇవాళ ఏమవుతున్నది, ఆయన ఒక సందేహంలో పడిపోయినాడు. ఎన్ని వాలంటీర్ల వ్యవస్థను వద్దు అంటే ఒక కష్టం, దాన్ని ఉంచుతాను ఇంకా జీతం పెంచుతాను అంటే రేపు ఇంకో కష్టం. వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యవస్థను క్రియేట్ చేసిన అంటే, ఏ వ్యవస్థలోనైనా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక పథకాన్ని కానీ ఒక కార్యక్రమాన్ని కానీ చేపట్టినప్పుడు దానిలోని కొన్ని లొసుగులు కావచ్చు, కొన్ని మంచి చెడ్డలు కావచ్చు, సమీక్షించుకొని మళ్ళా వాటిని మరింత పకడ్బందీగా మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తాయి. చంద్రబాబు నాయుడుకి అట్లాంటి ఓపిక ఎక్కడుంది? ఆయన ఇవాళ ఆయన ఆలోచన అంతా ఏమిటి? పవన్ కళ్యాణ్ని బీజేపీని వాడుకొని అధికారంలోకి అర్జెంటుగా వచ్చేసి మళ్ళీ అమరావతి మీద పడాలి, అమరావతి పేరుతోటి మళ్ళా లక్షల కోట్ల ఖర్చున తీసుకురావాలి, దానిలోంచి 1000 కోట్ల రూపాయలు తనకు తన కుటుంబానికి తన మిత్రులకు తన సన్నిహితులకు దోచిపెట్టాలి. ఆయన ఎజెండా అది. ఆయన ఎజెండా వెనకాల ఈ అమరావతిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా, వామపక్షాలు కూడా సపోర్ట్ చేసినాయి అమరావతిని, వాళ్ళు కూడా తెలియ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కూడా ఆయన ఏమిటి, ఆయన ఎజెండా ఒకటి. వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి తాను అధికారంలోకి వచ్చి అర్జెంటుగా మళ్ళీ అమరావతి అనే ఒక ప్రైవేట్ ప్రాజెక్టును మళ్ళీ టేకప్ చేయాలి, చేసి మళ్ళీ కొన్ని దేశాలు తిరగాలి, ప్రత్యేక విమానాలు వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళా ఆ మోడళ్ళు ఈ మోడళ్ళు తీసుకొచ్చి ఆ దేశానికి పోతే అక్కడ రాజధానిని ఇక్కడ రాజధాని చేస్తా అని, ఆ ఈ దేశానికి పోతే అక్కడున్న నగరం లాగా ఇక్కడ రాజధాని కడతా అని, ఇవన్నీ మాటలు చెప్పి మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ 50,000 కోట్లు 100,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి దానిలో పారబోసి మళ్ళీ దానిలోంచి కొంత డబ్బు తనకు తన కుటుంబానికి తన మిత్రులకు మెయిల్ చేయడానికి ఉపయోగించుకోవాలి అనే ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడికి ఇంకో ఆలోచన లేదు. ఆయన పేద ప్రజలకు పెన్షన్లు అంతాయా, వికలాంగులకు పెన్షన్లు అంతాయా, ఒంటరి మహిళల బ్రతుకులు ఏమిటి, అనారోగ్యం పాలైన వాళ్ళ పరిస్థితి ఏమిటి, పేద ప్రజలకు విద్య అందుతుందా లేదా, పేద ప్రజలకు సరైన వైద్యం అందుతుందా లేదా అనే ఆలోచనలు. కార్పొరేట్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరండి? విద్యారంగంలో, వైద్య రంగంలో, ఈ రెండు రంగాల్లో కార్పొరేట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన వాడు చంద్రబాబు నాయుడు. విద్యను మనం పట్టించుకుంటే అబ్బో అంత డబ్బు మనం ఎక్కడ ఖర్చు పెడతామని చెప్పి చైతన్యకు నారాయణ కప్ప చెప్పినవాడు, అట్లాగే వైద్య రంగాన్ని తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటళ్లకు అప్ప చెప్పినవాడు చంద్రబాబు నాయుడు కాలంలోనే కదా కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినవి. అట్లాగే చంద్రబాబు నాయుడు కాలంలోనే కదా చైతన్య నారాయణ అనే ఊడలమరిలాగా పెరిగిపోయినవి. ఇవన్నీ ఉండగా చంద్రబాబు నాయుడు పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు, వాలంటీర్ల జీతాలు వేస్తాడు, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాడని మీరు అనుకుంటే మీరు అమాయకులు అనుకోవాలి, లేకపోతే తెలివి తక్కువాళ్ళు అనుకోవాలి. అమాయకత్వం అంతే, ఖచ్చితంగా అమాయకత్వమే అవుతుంది సార్ అది అలా అనుకుంటే. రైట్, ఓబన్న ఓ కాలర్ ఉన్నారు కడప నుంచి. ఓబన్న గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో, హలో ఏండి, హలో చెప్పండి చెప్పండి. ఆయన తీసుకున్న గోతులు వారే చెప్పండి. ఓబన్న గారు హలో సార్,
వారు తీసుకున్న గోతులో వారే పడతారంటారు, వారే పడతారు. ఇదేమి సార్ అన్యాయం పేదలకు, సుశ్రోలకు ఎంతమంది సార్? ఇది ఎలా పనిచేస్తుంది చెప్పండి. ఈ మనం ఈ చంద్రబాబు గురించి వీళ్ళ గురించి మాట్లాడడం కంటే గొప్ప వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం మంచిది. మీ ఊర్లో ఎలా పనిచేస్తుంది వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ బెస్ట్ సార్, బ్రహ్మాండం ఉంది సార్ మా ఊర్లో. ఇటువంటి వాలంటీర్లు జగన్ ప్రభుత్వం బ్రహ్మాండం ఉంది. ఏందో ఆయన ఉద్దేశాడు. ఎస్, థ్యాంక్ యూ అండి ఓపెన్ గారు కాల్ చేసినందుకు. మేడం శేషకుమార్ గారు, ఈ జన్మభూమి కమిటీల అరాచకాలు కూడా మీరు చూస్తుంటారు కదా. వాలంటీర్ వ్యవస్థ గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి అరాచకాలకు సంబంధించి ఆ రోజు జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు కూడా మాట్లాడుకోవాలి కదా. ప్రజలకు ఇప్పటికే గుర్తుంటాయి కదా, ఎప్పటికీ గుర్తుంటాయి కదా. ఖచ్చితంగా గుర్తుంటాయి, ఎందుకంటే జన్మభూమి కమిటీల వల్ల ఎంతో మంది అంటే ఇబ్బందులు పాలు పడి అని మేము ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే జన్మభూమి కమిటీ ఐదుగురు కూడా వాళ్ళకు డబ్బు సంపాదించుకోవడం జయంగా ఒక వాలంటీ ఒక పెన్షన్ ఒక రాసేమంటే కొత్త పెన్షన్ మొదటి పెన్షన్ వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే ఏదైనా ఒక పని చేయించుకుంటే లంచం 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 లంచాన్ని నేర్పిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ప్రతి ఒక్కరు అవినీతి అన్నది నేర్పిందే చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు మహిళల గురించి అంటే ఇలాంటివి కొన్ని మాట్లాడచ్చో పబ్లిక్ గా మాట్లాడకూడదో నాకు తెలీదు, కానీ కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి గనక చెప్తున్నాను. రెండు పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైనా కూడా ఎన్టీ రామారావు గారు ఆయన మహానుభావుడు, కాకపోతే సేవ చేయడానికే రాజకీయంలోకి వచ్చారు. అలాంటి ఆయన ఆ పార్టీ కూడా సినిమా పార్టీ, సినిమా నుంచి వచ్చిన పార్టీయే. అలాగే ఇప్పుడు ఒక ప్రజారాజ్యం కానీ తర్వాత జనసేన పార్టీ కానీ వీళ్ళందరూ కూడా సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. సినిమాల్లో ఉన్న డైలాగులు, సినిమాల్లో మహిళల్ని వాళ్ళు అంటే ఫీల్డ్లో ఎంత మహిళల్ని ఇబ్బందులు పెడుతుంటారో అని చెప్పి ఎంతో మంది మహిళలు యూట్యూబ్లో చెప్తా ఉంటారు. వీరు కూడా ఇంక ఎప్పుడు చూసినా మహిళల్ని గురించి మాట్లాడుతున్నారంటే ఒక టైంలో ప్రజారాజ్యంలో ఈస్ట్ గోదావరి నుంచే 18 మంది మహిళలు ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. అంటే అనేక సవాళ్ళు, పెద్దింటి మహిళలు వచ్చారు, ఎంతో మంది ఆ ప్రజా చిరంజీవి గారి అభిమానంతో బయటకు వచ్చి పనిచేశారు. అందులో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నారు, అది ఎవరికి బయటకు రాలేదు. అలాగే ఒక మహిళని చాలా ఇబ్బందులు పాలు చేసి అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ఇవి లేవు, ఎంఎంఎస్ల ద్వారా ఆ మహిళని అంటే సూసైడ్ చేసుకుండి స్టేజ్కి తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ ఆ మహిళతో ఏదో మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని ఆమెకి బయటికి రాకుండా సీట్ ఇచ్చి ఆమెని ప్రలోభాలకి ఉంగరేసి ఆమెను బెదిరించి ఒక పక్క కూర్చోబెట్టారు. ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు ఎంతో మంది మహిళలు బయటకు వచ్చి ఇబ్బందులు పాల్పడుతున్నారు. నేను అనుకోండి నేను డబ్బు పోగొట్టుకున్నా, ఓ 10 కోట్లు పోగొట్టుకున్నా, ఇంట్లో నా హస్బెండ్ డాక్టర్, పేర్లు చెప్పాల్సిన పని లేదు కానీ నేను అడగలేను కానీ మీరు చెప్పలేకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడే రాజకీయ నాయకుల వల్లేనా వాళ్ళందరూ ఇబ్బంది పడింది? అవునండి, తాను ఒక పెద్ద రాజకీయ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి వల్లేనా ఆ మహిళ అంతా ఇబ్బంది పడింది? ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను ఈ మూడు పార్టీలను నేను చూశాను కనుక చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అన్న పార్టీ ఈ రోజు నుంచి చూస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి నుంచి ఒక మహిళ కూడా బయటకు వచ్చి నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ మూడు పార్టీల నుంచి కూడా బయటకు వచ్చే మహిళలు కొంతమంది చెప్పుకోలేక ఎన్నో అవస్థలు పడిన వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మహిళల్ని మోసం చేస్తారు అన్న మాట తప్ప మహిళలకి న్యాయం చేశారన్న మాట ఎప్పుడూ లేదు. అదే ఇవి వ్యత్యాసం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేశారు, అలాగే మహిళల్ని గౌరవిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు చూస్తున్నారు. అలాగే జన్మభూమి కమిటీ అన్నది బ్లాక్ మెయిలింగ్, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేశారు వాళ్ళు. బ్లాక్ మెయిల్ చేసి ప్రజల్ని వాళ్ళ అవసరాలకి అంటే నీకు ఆధార్ కార్డు రావాలా, నీకు పెన్షన్ రావాలా, ఇంకా ఇంత డబ్బులు కట్టు,
ఇలాగ వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఈ రోజు వాలంటీర్ మీద ఎవరు కూడా అమ్మా 50 రూపాయలు తీసుకుంటున్నారమ్మా ఆ ఇంటికి వచ్చి ఇచ్చినందుకు అని కూడా ఒక్కరు కూడా కంప్లైంట్ లేదు. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు నిష్పక్షపాతంగా చాలా బాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది వాలంటీర్ల వల్ల అని చెప్పి వీళ్ళు ఆ లేనిపోని అపవాదులు వాళ్ళ మీద అభియోగాలు చేయడం తప్పండి. ఈ మహిళలు మిస్సింగ్ అన్నది మాత్రం పెద్ద బూతు. ఇంతకంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అన్నంత దౌర్భాగ్యం ఇంకా ఎక్కడా చూడడం అన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందు అంటే ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే చదివేయడం కాకుండా ఆయన అవగాహన తెచ్చుకోవాలి రాజకీయం మీద. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, తెలియదని చెప్పి దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకుని మాట్లాడతాను, తెలియంది నేను అసలు మాట్లాడను. అలాగమ్మా మనం రాజకీయాల్లో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు, ప్రజలు చూసి నవ్వుకుంటారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇంకొక మాట మాట్లాడారు. ఆయన పిఠాపురంలో నేను పోటీ చేస్తాను అని చెప్పి వారాహి వెహికల్ మీద అంటే వారాహి యాత్రకి మేము 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యాత్రని మేము నేను స్వయంగా ఆ యాత్రకి భాగం అయితే ఆయన వెహికల్ మీద ఒక్కరే నుంచుని ఆయన మాట్లాడిన మాట్లాడండి. పిఠాపురం నియోజకవర్గంలో 1000 కోట్ల ఆదాయం ఉంది. అంటే ఆదాయం ఎక్కడుంటా అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆదాయం ఎక్కడుందో అన్నది ఆదాయ వనరులు. ఎందుకంటే నేను స్వయంగా చూసిందే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అంటే వాలంటీర్ వ్యవస్థ నుంచి పక్కకి వెళ్తున్నానని అనుకోకుండా చిన్న విషయం చెప్తాను వినండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడ మైనింగ్ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు సెర్చింగ్ చేసుకున్నారు. ప్రజలకు హామీలు ఇవ్వడం కాదు, ఎక్కడ ఏం చేస్తే బాగుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో 1000 కోట్ల ఆదాయం ఉంది, కాపులు ఓట్లు వేస్తే ఇక్కడ గెలవచ్చు అని చెప్పి పిఠాపురం వచ్చారా? అలాగే పిఠాపురంలో మహిళలకు ఆయన నిజంగా మహిళల మీద అంత నిష్పక్షపాతంగా మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు పిఠాపురంలో ఉన్న మహిళలకు ఏం న్యాయం చేస్తారు? ఇలాంటివన్నీ కూడా ప్రజలకి ఆయన ఏం చేస్తున్నారు అన్నది మహిళలకు ఒకటి కట్టించారు. రైట్ రవిచంద్రారెడ్డి గారు, డబుల్ గేమ్ లేదా డొంక తిరుగుడు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుంచి చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి నాటకం. ఈయనే చెప్తారు, చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, డోర్లు కొడతారు మహిళలు ఒంటరిగా ఉంటే అంటారు. ఈ వాలంటీర్ వ్యవస్థ నేను కంటిన్యూ చేస్తా అని మళ్ళీ ఆయనే అంటారు. పవన్ కళ్యాణ్ ఏమంటే మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు, 18 ఏళ్ల అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అంటారు. అందరూ కాదు, నేను ఎవరిని ఏమనట్లేదు, వాలంటీర్ వ్యవస్థ బాగుంది అని మళ్ళీ ఆయనే అంటారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఏమో టెర్రరిస్ట్ అంటారు, వెంటనే టీడీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వస్తుంది, అది ఆయన వ్యక్తిగతము, వాలంటీర్లు మేము ఎలా ఏం దూషించట్లేదు అని అంటారు. వెనకేమో ఈ కుట్రలు చేస్తూ ఉంటారు, నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించుకుని సమాజంలో ఇలాంటి కుట్రలకి వీళ్ళు తెరదీస్తూ ఉంటారు. ఏం ధైర్యంగానే చెప్పొచ్చు కదా, ఈ వాలంటీర్ వ్యవస్థ మేము ఇష్టపడట్లేదు, మేము అధికారంలోకి వస్తే తీసేస్తాం, ఎందుకు చెప్పరు? ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నారు? ఉచిత విద్యుత్ తీసేస్తామని చెప్పమనండి దమ్ముంటే, అలాగే ఆరోగ్యశ్రీని రద్దు చేస్తామని చెప్పమనండి దమ్ముంటే, అలాగే వాలంటీర్ల వ్యవస్థని ఎత్తి వేసాము కాబట్టి తీసుకొస్తాం, అది నా ఖచ్చితంగా నా హక్కు, నా పాలన మార్క్ అని చెప్పమనండి చెప్పడు. దొంగ తిరుగుడు, డబుల్ స్టాండర్డ్, సైతాన్ ఆలోచన, సైతాన్ గత పరిపాలన ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి సైతాన్ పాలనలో రాక్షస గణాలు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షస గణాలే జన్మభూమి కమిటీ రూపంలో రక్తం పీల్చారు జనాలు. మగాళ్ళు అయితే లంచం ఇవ్వాలి, ఆడవాళ్ళు అయితే లొంగాలి, ఖచ్చితంగా కూడా వాళ్ళకి కావాల్సినవి చేస్తే తప్ప ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ కార్డు లేదు, ఒక ఆరోగ్యశ్రీ లేదు, ఒక్కదానికి కూడా హక్కుదారులు కాకుండా ఎలా పీడించుకుంటున్నారంటే, వాళ్ళు పీడించుకుంటున్నప్పుడు మీరు చూసి చూడండి వెళ్ళండి, ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఎంత సిగ్గులేనితనానికి పరాకాష్ఠ మీరు ఆలోచించుకోండి. మా కార్యకర్తల మీద ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు వాటిని పట్టించుకోవద్దు, వాళ్ళు ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి చెప్పారంటే నీచత్వానికి పరాకాష్ఠ కదా. అంటే ఒక సైతాను ఆయన రాక్షస గణాలు బాగుపడడం కోసం రాష్ట్రాన్ని బలి పెట్టాలా? అంతేకాదు, ఈ రోజున ఇంకా ఈ తీర్పు లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాలంటీర్ల సేవలు అన్ని పని చేయమన్నారా, నాకు ఇంకా చూడాల్సిన అవసరం ఉంది సార్. లేకపోతే
పెన్షన్ వరకు అందించద్దన్నారా అని చూడాలి. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక బియ్యం కార్డు కానీ, లేకపోతే ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, అనేక రకాల హక్కుదారుగా ఇచ్చే పత్రాలన్నీ కూడా వాలంటీర్లే స్వయంగా నింపి 72 గంటల్లో గ్రామ సచివాలయం ద్వారా ఆ వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి లంచం లేకుండా ఏదైతే చేరుస్తున్నారో ప్రతి ఇంటికి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున, ఆ 50 ఏళ్లకి ఆపద బాంధవుడు అయిపోయారు. వాలంటీర్ అనే వ్యక్తి ఓ 50 ఏళ్లకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుల్లాగా, ఒక ఆపద బాంధవుల్లాగా, ఈరోజు సొంత ఇంట్లో మనుషులే కూడా ఏదైనా పని చెప్తే తర్వాత చూస్తాం మాకు వేరే పని ఉంది అంటే అంటారేమో కానీ వాలంటీర్ ఒక ఫోన్ కాల్ దూరంలో వెంటనే వచ్చి రెస్పాండ్ అయిన తీరు, ఒక రూపాయి లంచం లేకుండా దేశానికి ఆదర్శంగా, దేశానికి తలమానికంగా ఒక దిక్సూచిలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా కోవిడ్ రోజుల్లో వాళ్ళు చేసిన సేవలు సార్, ఈ సోకాళ్ళు, ఈ సైతాన్ కానీ లేకపోతే ఆ బానిస కానీ ఎక్కడున్నారు సార్? ఈ సైతాన్ పుత్రుడు కానీ ఎక్కడున్నారు సార్? కోవిడ్ రోజుల్లో సురక్షితంగా హైదరాబాద్ ప్యాలెస్ లో దాక్కున్నారు, కానీ వాళ్ళు నిర్భయంగా రోడ్లలోకి వచ్చారు, ఆత్మవిశ్వాసంతో పనిచేశారు, అంగన్వాడి ఆశావర్కర్ని కలుపుకున్నారు, ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు, మెడికల్ కిట్లు ఇచ్చారు, సేవ చేశారు. అంత సేవ చేసిన వాళ్ళని దెబ్బ కొట్టిన వాళ్ళని అవ్వాతాతలే కాదు, పూర్తిగా అన్ని వర్గాలు, ప్రతి వర్గం కూడా ఖచ్చితంగా తుడిచిపెట్టేస్తాయి వీళ్ళని. మేం చెప్తున్నాం ఈ రోజున వై నాట్ 175 అనేది మొన్నటి దాకా నినాదం, ఈ రోజున అది నిఖార్సుగా నిజమయ్యే సందర్భం వచ్చింది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎంపీ సీట్లతో కలిపి డబుల్ సెంచరీ కొట్టే అవకాశం వాళ్ళ తప్పులతోనే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తుడిచిపెట్టుకుపోతారు, నామరూపాలు లేకుండా పోతారు. వీళ్ళ శాపనార్థాల్లో, వీళ్ళ ఉసురుతో ఏదైతే పెడతారో ఆ సునామీలో కొట్టుకుపోతారు ఖచ్చితంగా. ఈ వర్గాలన్నీ కూడా పోలింగ్ రోజున పొద్దున్నే పోటీ ఎత్తుతారు, పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీలో కొట్టుకుపోతారు వీళ్ళు. రైట్ అమర్ గారు, సార్ ఈ 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలతో కనెక్ట్ అయినదే, ఎలాంటి కనెక్షన్ ఉంది సార్? ఇప్పుడు ఈ కనెక్షన్ తెంపేయాలనే కుట్ర జరుగుతుంది కదా, ఇన్ని కుటుంబాలతో వాలంటీర్ ఉదాహరణ ఒకటి ఈశ్వర్, ఒక చిన్న చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు రవిచంద్రారెడ్డి చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ కేవలం రేపు పంపిణీ చేయాల్సిన పెన్షన్ల అమ్మంటున్నదా, లేక వాలంటీర్లు, అసలు వాలంటీర్లు పనిచేస్తే దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లు పడతాయి అనే దాంతో చేస్తున్నారా తెలియదు. కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పెన్షన్లు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల దట్లా పెట్టండి, వాలంటీర్ల రోల్ ఏమిటి అని అంటే, నేను ఈ మధ్యనే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపూర్ దగ్గర ఒక గ్రామానికి పోయి వచ్చినాను, నేను వీడియోలో కూడా మాట్లాడినాను లక్ష్మణేశ్వరం అనే విలేజ్ గురించి. అక్కడ పోతే చెప్తున్నారు ఏమిటంటే, వాలంటీర్లు ఆశా వర్కర్లతో కోఆర్డినేట్ చేసుకొని పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉండే డాక్టర్తో, వాళ్ళతో ఇన్ఛార్జ్ తో కోఆర్డినేట్ చేసుకొని, ఏరియా హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని, గర్భిణీ స్త్రీలకు అర్ధరాత్రి ఏదైనా అవసరం వస్తే వీళ్ళంతా కోఆర్డినేట్ చేసుకొని హాస్పిటల్ తరలించి క్షేమంగా ప్రసవం అయ్యేట్టు చూసి 40 రోజుల పాటు వాళ్ళకు అవసరమైన వాళ్ళ అవసరాలు తీర్చే పరిస్థితి. రెండవది, ఏ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నారు, ఎవరికి ఏ మందులు అవసరం ఉన్నవి, ఎటువంటి వైద్య సహాయం అందాలి అనేవి కూడా చూస్తున్న వాలంటీర్లు. వీళ్ళందరూ ఈ పనులన్నీ ఆపేయాలా, లేకపోతే ఓన్లీ పెన్షన్ల పంపిణీనే ఆపుతున్నారా అనేది ఒకటి. రెండవది, ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా వాలంటీర్లు చేస్తున్న పదిని ఇవాళ మీరు 5 గంటల్లో ఇంకొక వ్యవస్థకు అప్పయ్యమంటే ఎక్కడి నుంచి అవుతుంది అది? ఆ విషయం కూడా ఎన్నికల సంఘం కొంచెం విజ్ఞప్తితో ఆలోచించాలి కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనందుకు. దేవులపల్లి అమర్ గారు, శేష్ కుమార్ గారు, అలాగే రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.